స్పేస్ జూనియర్ కాలేజ్ కుమ్మరవాన్లపల్లి కదిరి ప్రిన్సిపల్ జిఎస్ హరిత గారు ఐ యామ్ కె రామకృష్ణ లెక్చరర్ ఇన్ సాంస్క్రిట్ స్పేస్ కాలేజెస్ కదిరి ఈరోజు మనము ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలోని పోయిట్రీ విభాగంలోని విభీషణ ఉపదేశ అనేటువంటి పాఠ్యాంశాన్ని ఈరోజు మనం నేర్చుకుంటున్నాం ఈ పాఠ్యాంశం యొక్క రచయిత ఎవరంటే ఆదికవి వాల్మీకి పుస్తకం వచ్చేసి రామాయణ మహాకావ్యం పండితులు వాల్మీకి మహర్షి గురించి ఈ విధంగా కీర్తించారు కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం ఈ శ్లోకం యొక్క భావం ఏమంటే కవిత అనే చెట్టు కొమ్మ మీద కూర్చొని మధురమైన అక్షరాలతో రామ రామ అని కీర్తించిన వాల్మీకి కోకిలకి నమస్కారములు. లౌకిక సంస్కృత భాషలో వాల్మీకి మహర్షి మొట్టమొదటిసారిగా రామాయణ మహాకావ్యాన్ని రచించాడు కాబట్టి రామాయణ మహాకావ్యానికి ఆదికావ్యం అని చెప్పేసి, అలాగే వాల్మీకి మహర్షిని ఆదికవి అని చెప్పేసి మనం ఇప్పటికీ కూడా కీర్తిస్తూ ఉన్నాం. ఈ రామాయణ మహాకావ్యాన్ని వాల్మీకి మహర్షి 7 కాండాలుగా విభజించాడు. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, లంకాకాండ. ఈ లంకాకాండనే యుద్ధకాండంగా అని కూడా మనం పిలుస్తాం. అలాగే చివరిది ఉత్తరకాండ. ఈ 7 కాండాల్లోన మరి వాల్మీకి మహర్షి చతుర్వింశతి సహస్ర శ్లోకమిదం రామాయణ మహాకావ్యం, 24,000 శ్లోకాలు ఈ రామాయణ మహాకావ్యంలో వాల్మీకి మహర్షి రచించాడు. ఈ 24,000 శ్లోకాల్లో వాల్మీకి మహర్షి దాంపత్య జీవితాన్ని గురించి, భార్యాభర్తల యొక్క అన్యోన్యమైనటువంటి సంబంధాలు, కష్టసుఖాల్లో వాళ్ళు ఏ విధంగా ఒకరినొకరు అర్థం చేసుకోవాలో అలాంటి విషయాల్ని రామాయణ మహాకావ్యంలో మనం గ్రహిస్తాం. అలాగే భాతృప్రేమ, అన్నదమ్ముల యొక్క అనురాగాలకు ప్రతీక మన రామాయణ మహాకావ్యం. అలాగే పితృవాక్య పరిపాలనం, తండ్రి మాట యొక్క తండ్రి మాటను జవదాటకుండా ఉండడము ఈ రామాయణ మహాకావ్యంలోనే మనం చూస్తామన్నమాట. అలాగే గురుభక్తి, గురువుని ఏ విధంగా సేవించాలి, గురువు ఎడల ఎలా ఏ విధంగా వినయ విధేయతతో ఉండాలో అలాంటి విషయాన్ని రామాయణ మహాకావ్యంలోనే మనం గమనిస్తాం. అలాగే శరణాగత రక్షణ, శరణ కోరి వచ్చినటువంటి వ్యక్తుల్ని ఏ విధంగా కాపాడాలో మనం రామాయణ మహాకావ్యంలోనే మనం చూస్తామన్నమాట. అలాగే చివరిగా ప్రజారంజక పాలనం, ప్రజలని రాజనేవాడు ఏ విధంగా కన్నబిడ్డల్లాగా చూసుకోవాలో అలాంటి విషయాలు, అలాంటి రాజనీతిని మనము రామాయణ మహాకావ్యంలోనే మనము చూస్తామన్నమాట. విభీషణోపదేశ అనేటువంటి ఈ యొక్క పాఠ్యాంశము రామాయణ మహాకావ్యంలోని యుద్ధకాండ నుంచి తీసుకోబడడం జరిగిందన్నమాట. ఈ పాఠ్యభాగం యొక్క సందర్భం ఏమంటే, దండకారణ్యంలో అరణ్యవాసంలో ఉన్నటువంటి సీతాదేవిని రావణాసురుడు అపహరించి లంకానగరంలోని అశోకవనంలో దాస్తాడు. సీతాన్వేషణ చేస్తూ రామలక్ష్మణులు హనుమంతుని యొక్క సహాయంతో సీతాదేవి యొక్క జాడను తెలుసుకుని మరి ఆ రావణాసురుని యొక్క రాజ్యమైనటువంటి లంకానగరం మీదకి దండెత్తుతారన్నమాట. అప్పుడు ఆ రాక్షస సైన్యం కూడా రాముని మీదకి దండెత్తడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఈ రావణాసురుని యొక్క తమ్ముడైనటువంటి విభీషణుడు ఈ రాక్షస సైనికులకి, అలాగే ఈ రావణాసురుడికి చేసినటువంటి ఉపదేశమే విభీషణోపదేశ. విభీషణుడు ఎవరైతే రాక్షస సైనికులు యుద్ధానికి ఆయుధాలు పట్టి వాళ్ళు ఈ విధంగా యుద్ధానికి కూరుకుని ఉన్నారో అలాంటి సైనికుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని శాంతింపజేసి వాళ్ళని కూర్చుండబెట్టి వాళ్ళకి కొన్ని ఉపదేశం చేస్తున్నాడు ఆ యొక్క విభీషణుడు అన్నమాట. అయ్యా సైనికులారా, మనం ఏదైనా ఒక కార్యాన్ని నెరవేర్చుకోవాలంటే సామ దాన భేదము అనేటువంటి ఉపాయాల చేత మనము ఆ యొక్క కార్యాన్ని నెరవేర్చుకోవాలి. ఈ మూడింటి చేత కాని సాధ్యంలోనే మన పరాక్రమాన్ని మనము ఆ విధంగా చూపించాలి. మరి ఏమరపాటుతో ఉన్నవారి విషయమున, మరొక శత్రువు చేత ఆక్రమింపబడే వారి విషయమున, దైవం ప్రతికూలముగా ఉన్నవారి విషయమున బాగా పరీక్షించి శాస్త్రానుసారముగా పరాక్రమం ఉపయోగిస్తే అది మంచి సత్ఫలితాలని ఇస్తుంది. ఓ రాక్షస వీరులారా, శత్రువుల సైన్యములు పరాక్రమలను ఇంతింత అని చెప్పడానికి మనకు సఖ్యం కాదు. అందువలన ఏ విధముగా ఆలోచించినా కూడా శత్రువుల విషయమున అనాదరము చూపకూడదు. మరి పరాక్రమవంతుడు ధైర్యవంతుడు అయినటువంటి ఆ యొక్క రామునితో యుద్ధాన్ని నివారించి ఆ సీతాదేవిని రాజునికి, ఆ యొక్క రామునికి అప్పచెప్పండి. త్యజాసు కోపం సుఖధర్మ నాశనం, భజస్వం ధర్మ రతికీర్తి వర్ధనం, ప్రసీద జీవమే
సుపుత్ర బాంధవః ప్రదీయత దశరథ మైథిలీ. ఓ రాక్షస విజయులారా, మీరు సుఖాన్ని ధర్మాన్ని నాశనం చేసేటువంటి కోపాన్ని విడిచిపెట్టండి, అలాగే శాశ్వత కీర్తిని సంపాదించిపెట్టేటువంటి ధర్మాన్ని ఆచరించండి. మీరు, మీ బంధువులు, మీ పిల్లలు అంతా కలిసి సుఖంగా ఉండండి. మరి ఆ సీతాదేవిని మరి ఆ యొక్క రామునికి అప్పజెప్పండి అని చెప్పేసి ఆ విధంగా ఈ రాక్షస సైనికుల్ని శాంతింపజేసి మరుసటి రోజు ఉదయమే ఆ యొక్క విభీషణుడు తన అన్న అయినటువంటి రావణాసురుని దగ్గరికి వెళ్ళి ఆయనకి కొన్ని ఉపదేశాలు చేస్తున్నాడు. ఓ రాజా, యథా ప్రభృతి వైదేహి సంప్రేహ పరతప తదా ప్రభృతి దృశ్యంతే నిమిత్య అన్య ఆశుభనానినా. ఓ రాజా, మీరు ఆ సీతాదేవిని ఎప్పుడైతే లంకానగరం తీసుకుని వచ్చారో ఆ రోజు నుంచి మన లంకానగరములో ఎన్నో అశుభనాలు అశుభ శకునాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ అశుభ శకునాలు ఏమంటే, గావం పయాంసి స్కన్నాని విమదా వరకుంజరాహ దీనమశ్వహ ప్రహేషంతే నవగ్రాసాభినందిన. అయా ఓ మహారాజా, మన లంకానగరం ఉన్నటువంటి కామధేనువు లాంటి ఆవులు పాలిస్తున్నాయి, ఆ ఆవు పాలు కూడా పూర్తిగా విరిగిపోతున్నాయి, అలాగే మదించినటువంటి ఏనుగులు కూడా మదము లేకుండా అలాగే పడి ఉన్నాయి, అలాగే మరి మంచి మంచి గుర్రాలు ఉన్నాయి, ఆ గుర్రాలు సకలింపు లేకుండా ఆహారాన్ని స్వీకరించకుండా అలాగే అవి బాధపడుతున్నాయి, అలాగే మన యొక్క రాజ్యంలో కరేష్ అశ్వతరహ రాజన్ భిన్న రోమ స్రవంతిచ నా స్వభావో అవతిష్టతే విధానరపి చింతత. మన రాజ్యంలో ఏవైతే ఒంటెలు కానీ కంచరగాడులు కానీ గాడులు కానీ ఉన్నాయో అవి పూర్తి అనారోగ్యంతో బాధపడుతున్నాయి. ఆ అనారోగ్యం ఏమంటే, వాటి శరీరాల మీద ఉన్నటువంటి వెంట్రుకలు ఊడిపోయి అవి చాలా బాధపడుతున్నాయి. శాస్త్ర సంబంధమైనటువంటి ఎటువంటి చికిత్సలు చేసినా కూడా ఆ యొక్క రోగాలు బాగుపడడం లేదు. వయస సంఘశ క్రూర వ్యవహరంతి సమంత్రత సమవేతస్య దృశ్యంతే విమానాగ్రేషు సంఘష. మన రాజ్యంలో ఏవైతే కాకులు ఉన్నాయో అవి గుంపులు గుంపులుగా చేరి మన రాజ్యంలోని ఇండ్ల పైకప్పుల మీద వాలుతున్నాయి, వ్రాలి అవి చాలా క్రూరమైనటువంటి శబ్దాలు కూడా చేస్తున్నాయి. క్రావ్యం దానం మృగాణం చ పరిధ్వరేషు సంఘష శ్రూయంతి విమలా ఘోష స్ఫురి దీర్చన స్వన. మనకి రాజ్యంలో ఏవైతే పులులు కానీ సింహాలు కానీ ఇలాంటి క్రూరమగాలు ఉన్నాయో అవి మన యొక్క లంకానగరం యొక్క ద్వారం దగ్గర నిలబడేసి పిడుగుల్లాంటి శబ్దాలు చేస్తూ ఘోరమైన శబ్దాలు కూడా చేస్తున్నాయి. ఈ విషయాలన్నీ కూడా నేను గమనించాను. అలాగే ఇలాంటి అశుభ శకునాలు నాకు మాత్రమే కాదు, ఈ లంకానగరంలో ఉన్నటువంటి రాక్షస స్త్రీలకి ప్రజలకి మరి అందరూ కూడా ఈ యొక్క విషయాలు గమనిస్తూ ఉన్నారు. నేను చూసినది విన్నది నీకు నేను చెప్తున్నాను. ఆ విషయాలు మీరు గమనించి సరైనటువంటి నిర్ణయాన్ని మీరు తీసుకోవాలి. అంతేకాక ఋతో హి బాహ్యంతర భోగరాశి చింతాన్విష సుష్మిత తీక్ష్ణద్రష్ట పంచాంగులి పంచశిరో అతికాయ సీతా మహాహాసిత్వ కేన రాజన్. ఓ రాజా, సీత అను మహాసర్పమును నీవు నీ మెడల వేసుకున్నావు. ఆ సర్పము కౌగిలి అను పడగల సమూహము గలది, చింత అను విషం కలది, చిరునవ్వు అను కోరలు కలది, ఐదు వేళ్ళు అను ఐదు తలలు కలది. జీవంస్తు రామస్య నా మోక్షసేత్వం గుప్త సవిత్రాపి అథవా మరుద్ధి నా వాసవాన్య గతో నా మృత్యోర్నభో నా పాతాల మనవిష్యతి. ఓ రాజా, నిన్ను సూర్యుడు కానీ దేవతలు కానీ దేవేంద్రుడు కానీ తుదకు యముడు కానీ నిన్ను రక్షించలేడు. నువ్వు ఆకాశంలో దాగి ఉన్నా పాతాళలోకంలో దాగి ఉన్నా నిన్ను రాముడు ప్రాణాలతో విడిచిపెట్టడు. ఎందుచేతనంటే, కో బ్రహ్మదండ పతిరమ ప్రకాశాన్ అర్చిష్మత కాలనికషారూపాన్ సహేత బాణాన్ యమదండ కల్పాన్ సమక్ష ముక్తాన్ ఎది రాఘవేణ. రాముని బాణములు బ్రహ్మదండము వంటివి, ప్రకాశవంతమైనవి, మృత్యుదేవతో సమానమైనవి, యమదండములు వంటివి. అట్టి బాణములను రాముడు యుద్ధములో ప్రయోగిస్తే
అతని ఎదుట మనము నిలిచేటువంటి శక్తి సామర్థ్యాలు మనకు లేవు. కాబట్టి ధనాని రత్నాని శుభూషణాని వసాంసి దివ్యాని మనీష్య చిత్రాన్ సీతాచ రామాయ నివేద్య దేవీం వసేమ రాజాన్ ఇహ వీత శోకాహ. కాబట్టి ఓ రాజా, నీవు ఆ రామునికి ధనములను రత్నములను అలంకారములను శ్రేష్టములైన వస్త్రములను చిత్రములైన మనులను సీతాదేవిని రామునికి సమర్పించి మనమందరము సుఖముగా నివసించేదము. ఎప్పుడైతే ఈ విధంగా విభీషణుడు రావణాసురునికి ఉపదేశం చేశాడో అప్పుడు రావణాసురునికి విపరీతమైనటువంటి కోపం వచ్చింది. ఆ కోపాన్ని భరించలేక విభీషణుడు ఆకాశములోకి ఎగిరి ఈ విధంగా చెప్తున్నాడు, ఓ మహారాజా, మరి నువ్వు నాకు స్వయాన అన్నవు, అన్న తండ్రితో సమానము, నువ్వు ఎటువంటి కఠినమైనటువంటి మాటలు మాట్లాడినా నేను భరించగలను, మరి ఇలాంటి కార్యాలు చేయొద్దు అని చెప్పేసి ఇంకా చెప్తున్నాడు. ఏ విధంగా అంటే, సులభ పురుష రాజన్ సతంతం ప్రియవాదినః అప్రియశ్చ చ పత్తస్య వక్తం చేతుం చ దుర్లభః. ఓ మహారాజా, ఎల్లప్పుడూ ఇష్టమైన మాటలు చెప్పువారు సులభంగా లభిస్తారు, కానీ ఇష్టము కాకపోయినా హితమైన మాటలు చెప్పువారు చాలా అరుదుగా వస్తారు. కాబట్టి మరి నువ్వు ఈ విధంగా నేను చెప్పిన మాటలు ఆలకించు. సూరస్య బలవంతస్య కృతజ్ఞస్య నరో నరానరణే కాలవిప్రాన్న సీదంతి యథ వాలుకాశతవహ. ఎటువంటి పరాక్రమవంతులైనా సరే, శాస్త్ర కోవిదులైనా సరే, వాళ్ళకి విపరీత కాలం పుట్టి వాళ్ళ కాలం చెల్లితే వాళ్ళు ఏ విధంగా నశిస్తారంటే, ఇసుకతో కట్టినటువంటి ఆనకట్టకి ప్రవాహ వేగం ఏ విధంగా తెంచుకుని పోతుందో ఆ విధంగా మీరు కూడా నశించిపోతారు. కాబట్టి నేను చెప్పిన మాటలు ఆలకించి ఆ సీతాదేవిని రామునికి అప్పజెప్పండి. మీరు, మీ యొక్క ప్రజలు, మీ రాజ్యము బాగుపగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానని చెప్పేసి ఈ విధంగా విభీషణుడు రావణాసురునికి ఉపదేశము చేశాడు. థ్యాంక్ యూ.